పరిష్కార మార్గం. ఓం గురుదేవ దత్త 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 ఓం రీం క్లీం శ్రీ మైం క్లీం గం గం గణేశాయ నే నమః. వరవరవర్ద సర్వజన ఉజమనే స్వాహ ఉజమనే స్వాహ ఉజమనే స్వాహ. ఓం గురుదేవ దత్త 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 ఓం రీం క్లీం శ్రీ మైం సం రామ్ దత్తాత్రేయ నే నమః. ఓం గురుదేవ దత్త 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 ओम क्रीम 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 ओम भद्रकाली भद्रकाली देवी परमेश्वरी ओम शांभवी सर्वजनम वशमाने स्वाहा वशमाने स्वाहा. ओम गुरुदेव दत्त 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 ओम चच 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय कृष्णाय कृष्णाय कृष्णाय. ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव. ओम गुरुदेव दत्त 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 ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज. परिष्कार मार्गं तिलकिस्तुन्ना ना यొక్క आत्म बंधुलारा ना यొక్క अभिमानुलारा श्रेय विलासुलारा मी अंदरिकी नेनु आ दत्तात्रेय अनुग्रहं तोटि नाकिच्चिन दिव्य शक्ति दिव्य ज्ञानं तोटि मीकु आयुरारोग्य ऐश्वर्यालु धनकनक वस्तु आहनालु स्वंतं इल्लु कावालि మీకు పిల్లలకు సంతానం కావాలి మీకు మగ పిల్లలకైతే ఉద్యోగాలు విదేశాలు కూడము సక్సెస్ కావాలి మళ్ళీ వచ్చేసి మీ ఇంటి లోపల మీకు సొంతం గృహం లేని వాళ్ళకైతే సొంతం గృహం కావాలి అని చెప్పేసి ఇవన్నిటికీ నేను ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన అనుగ్రహంతో ఆయన ఇచ్చిన నా దివ్య శక్తితోటి దివ్య జ్ఞానంతో మీ అందరికి ఆశీర్వదిస్తున్నాను. మరి స్వామి ఎక్కడ పోయింది ఇన్ని రోజులు ఇప్పుడు బాగానే వచ్చిండు అని అనుకుంటే మాత్రం నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని. ఈ విద్య నేను 40 ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ ఇది. విద్యయాలు భూతాలు మంత్రాలు ఉన్నాయనేది నాకు ఒక బాగా పిచ్చే అనమాట. మా ఇంటి పక్క కూడా ఉండే మంత్రాలు చేసేది. అయితే మన దగ్గర పోయి రోజు చుట్టూ తెలదాంగ చెప్తా ఉండేది ఇది ఇట్లా అది అట్లా అని. వాళ్ళ పిల్లలేమో ఒకడమో డాక్టర్ ఇంకోటమో ఆయుర్వేదిక్ డాక్టర్ వాళ్ళు పట్టించుకోకపోతుంది ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి రోజు పోయి ముసలాయన దగ్గర కూర్చొని అన్ని ఉంటుంటాయి. ఆ చిన్నప్పటి నుంచి నా చదువు ఎక్కడ అయిపోయింది అని ఇది నా మైండ్లో పడిపోయింది. ఆయన కొన్ని మంత్రాలు కూడా చేసుకో బిడ్డ ఈ సూర్య నమస్కారం చేసుకో ఇది చేసుకో అది చేసుకో చిన్న ఏజ్ కదా నేను నమ్మకపోతుంటే వాళ్ళ కొడుకు నేను ఫ్రెండ్షిప్ ఉంటుంటే సినిమాకు పోయినాం. వచ్చిన తర్వాత అడగోలి అది ఇచ్చిండాడు. మేము 8th క్లాస్లో ఎంతనో ఉన్నాం. ఆ చిన్న ఏజ్ రౌద్రము క్రోధము ఏది తెలియదు కదా తిట్టేసరికి అని దుప్పాలు ఉంటాయి కదా మంత్రకాలకు మీసాలు దుప్పాలు దుప్పాలు బట్టి దన 4 కొట్టి ఉరికిపోయినా తెల్లారి నా కాళ్ళు అడగొట్టేసిండు లేవకుండా చేసిండు. నాకు తెలియదు మా అమ్మ ఏం చేసాడు ఉస్మానియాలో పడేసేసింది ఉండి ఉండి. ఆ రోజులలో ఇవన్నీ కార్పొరేటర్లో హాస్పిటల్ ఇవన్నీ లేవు ఇవన్నీ లేవు ఆ రోజులలో. ఇప్పటి ముచ్చట నేను చెప్పేది 69 ముచ్చట చెప్తున్నాను. అయితే ఆ తీసుకుపోయి అలా పడేసింది ఆమె ఉండి ఉండి హాస్టల్కి వచ్చేసి దేవుడి ఆడ గుడి ఉండే ఒకటి అమ్మవారి గుడి పడుకుంటుంది అలా ఉస్మానియాలో దండం పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా అక్క చూడడానికి వచ్చి ఏంది అవతారం ఇట్లా అంటే అయ్యాడు చచ్చిపోతాడు అది అని చెప్పేసి వాటిని బాటిని నొల్లాలి అని చెప్పాను. ఆమె సస్తమ్మ ఇంటి దగ్గర వస్తాడని తీసుకుపోయి ఆమె మంచిగా కొంచెం మాట్లాడి స్టార్ట్ చేసి మళ్ళా ఊర్లో వేస్తే మా అమ్మకు గుర్తుకొచ్చింది ఏమని వీడు పలాని మంత్రకాన్ని కొట్టిండు వీనికి ఆడేమో చేసి ఉండొచ్చని నమ్మి తీసుకుపోయి వాని దగ్గర అన్న వీడు నీ కొడుకు అనుకో ఏదో తప్ప అయిపోయిందని కాళ్ళ మీద వేసి వేసేసరికి వాడు ఏమన్నాడు తీర్థం ఇస్తామన్నారు 3 రోజులు వెళ్ళి ఆడు చచ్చిపోయిన కొన్ని సావలేదు అని అడిగిండు. అంటే నాకోమా అది ఉడుకు రక్తం చిన్నపిల్లల కాలి అది 8th క్లాస్ అంటే ఎట్లుంటుంది 10-12 ఏళ్ళు ఉన్నాను అది 9th అయితే తీసుకుపోయాడు వాడు 3 రోజులు తీర్థం పెట్టాం కదా రైట్ అయిపోయినా. అయితే ఆ రోజులలో ఏంటంటే ఈ బలం గురించి దీని గురించి ఆయుర్వేదం మీద బాగా పిచ్చిన ఆయుర్వేదం నేర్చుకున్నాను. మళ్ళీ ఆయన ఆయుర్వేదం కూడా చేసేది. ఈ 3 రోజులు చేసేవరకు ఇటువంటివి కూడా ఉంటాయి అనేది నా మైండ్లో స్ట్రక్ అయిపోయింది. దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ ముసలాయన దగ్గర కాదు కొన్ని గ్రంథాలు చదివిన అప్పటి నుంచి ఇక చదువు పక్కకి ఇది చేసుకోడు అది తక్కువ ఇది ఎక్కువ చదువు తక్కువ చదువుడు ఇది ఎక్కువ చదువుడు. ఒకసారి ఏమైంది మా స్కూల్ ముంగట్న బొందలు ఉన్నాయి మావులే అయితే మా నాన్నమ్మ చనిపోతే అలా బుధ పెడితే అప్పుడు ఇప్పుడంటే కష్టాలు అయిపోయినాయి కాల్చేస్తారు కానీ ఆ సర్వే ఆఫ్ ఇండియా అని సర్వే చేయడం గడవడం మీకు దాన్ని కొట్టి టెంటేషన్ అని పట్టేసింది అప్రీతాత్మ పట్టేసేసరికి వాడు ఆ నార్త్ ఇండియాలో తెలుగే రాదానికి
అరే ఎవరు మీరు అంత ఇదంత ఏంది వాడు అరే బిడ్డ బాగున్నావు అంటున్నాడు అందరు పలకరిస్తున్నేమో కానీ నన్ను బాగున్నా బిడ్డ అని ఈడోడు సిగ్గయిన వెనక పోయినా అయితే అందరూ అది ఏమైంది ఏమైందంటే ఆయన పిలవడు మంత్రం చేస్తాడు వచ్చి ఆ చెంబులో నీళ్లు పోసి మంత్రించి వారిని తాగిపించాడు ముఖాన్ని కొట్టగానే ఆ క్యాయ కొనే శుభ అని అంటున్నాడు విచిత్ర పైన ఇటువంటివి కూడా ఉంటాయా ప్రీతాత్మ అనేది ఉందా అని అప్పటి నుంచి నా మనస్సులో ఇటువంటివన్నీ నాటకపోయినాయి నాటకపోయి దీని మీద అన్వేషణ అప్పటి నేను చేస్తున్నా నేను చేసుకుంటూ చేసుకుంటూ ఇవాళ మీ ముందుకి ఈ రూపంలో వచ్చిన మనిషికి ఒక చరిత్ర ఉండాలి ఎట్లా మారిండు వీడని ఆ చరిత్ర లేక ఏదో వాళ్ళ అయ్యే పంతులు అంట ఈడు పంతులు అంట ఈడు పంచాంగం చూస్తే నా అర్థం ఈ వాళ్ళ అయ్యా గురువు అంట ఈడు గురువు అంట ఏ ఎట్లయితుంది ఆడు గురువు ఉండొచ్చు వాడికి దివ్య శక్తి ఉంది ఇప్పుడు సాయిబాబు ఉన్నాడు సాయిబాబు ఉన్నదా రాఘవేంద్ర స్వామి ఉన్నాడు రాఘవేంద్ర స్వామి గురువా అప్పటి వాళ్ళు ఒప్పుకోలే వానికి ఆ గురువు ఆనందల వాడు కావాలి గురువు కాడు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి గురువు ఆయన కొడుకు ఉండే మరి ఆయన ఎక్కడుండో ఆయన సంతతి ఉందో ఎక్కడ పోయిందో వాళ్ళు ఏంటంటే ఎవరికైతే ఆ దైవశక్తి ఉంటాడో వాడే అవుతాడు నా చిన్నప్పటి నుంచి ఆ మెటర్ ఉంది ఇప్పుడు నాకు మా కాంతాల్లో ఓడి లేడు నా పిల్లలు కూడా నేర్వలే ఇదేంటంటే ఒక దైవశక్తి అనేది కొనుక్కోనికి పిచ్చి లేపుతాడు భగవంతుడు ఆయన రాయి రూపంలో ఉండి ఆయన మాట్లాడలేడు ఇవన్నీ అన్ని పిచ్చి లేపాలి వాడిని తోటి మాట్లాడిపించాలి వచ్చినానికి ఇది నీది ఇది నీ కథ ఇది నీకు ఇది అని నా లోపల ఎంటర్ అయ్యి చెప్పిస్తుంటాడు ఆ మైండ్లోకి వచ్చి అదే సిక్స్ సెన్స్ అంటారు కుక్కలకు ఉన్న జ్ఞానం ఉండాలి కుక్కకు ఏదైతే ఊర కుక్కకు ఏదైతే ఉంటుందో సిక్స్ సెన్స్ జ్ఞానము అది గురువుకు ఉండాలి ఎట్లా అంటే 3 రోజుల ముందు ఓడన చచ్చిపోతుండే అనుకో కుక్క ఏడుస్తుంది బస్తీలో మళ్ళీ నీకు అది కళ్ళు మూసుకొని చేసేపు ధ్యానం చేసింది అనుకో నీకు తిండి ఏడైతే ఓపెన్ ప్లేస్లో పెట్టి ఉన్నదో పలాని దగ్గర ఉందో చక్కగా ఆడికే పోయి తింటుంది కానీ దానికి ఒక శాపం ఉన్నది అనమాట ఈ ఓ ముని శాపం ఉన్నది ఈయన్ని జ్వరీగలు అన్నీ ఉంటాయి అంత జ్ఞానం ఉన్నది ఒక్కోసారి ఈగలు వాళ్ళంగానే అది ఇటు దుర్పగానే మర్చిపోతుంది ఆడ వేరే దాంట్లో మూతి పెట్టి తను తింటుంది కానీ 100% 90% అయితే సీదా ఈగలు లేనిది అయితే చక్కగా పోతుంది తినేస్తుంది అది ఆడ దగ్గర కూర్చొని ధ్యానం చేస్తుంది దానికి అన్నం గిన్నం కుండలు అన్నీ కనబడతాయి ఆడ పోయి తినేసేస్తుంది అంటే ఆ సిక్స్ సెన్స్ ఉంటుంది అనమాట కుక్క మనం ఊర కుక్కను పెంచాలి బొచ్చు కుక్కలు అడమైనా కుసలు పెంచవద్దు ఆ ఊర కుక్కను పెంచితే అది ఏం చేస్తుంది అంటే ఇంట్లో ఎవరికైనా బీమారి అయితే ఉంటే అది తీసేసుకుంటుంది ఎవడన్నా యజమాని చచ్చిపోయిందంటే ఆ కర్మకాండాలు అయినాక తిండి తినదు ఈ మనుషులు అయితే కుక్క అది తిండి తినదు కానీ మనిషి అయితే ఆడు చచ్చిపోతే మా ఆయన చచ్చిపోయిండు ఏం చేయాలి మా పేర్ల మీద ఏం రిజిస్టర్ చేయాలి ఏం చేయాలి ఇప్పుడు ఎన్ని బాధలు అవుతాయి అనుకుంటా మన తీసుకుంటా కూర్చుంటాడు ఆయన మరి నీ కుక్క ఇంటి ముంగనకట్టు ఉన్న కుక్క తిండి తినదు అటువంటి విశ్వాసమైనవి ఏంటంటే అటువంటి ఊర కుక్కలను పెంచుకోవాలి అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవాలు చెప్తున్నా మీకు వినవా నాకు జరిగిన అనుభవాలు ఈ మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం ఉన్నదా అనేది నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నా అయితే ఈ విధంగానే బోధి ధర్ముడు అని ఉండే ఈ బోధి ధర్మం మన ఇండియన్ ఆయన మన మద్రాసు మన ఎంతో ఒకటే ఉండే కదా అయితే మన మన దగ్గరనే ఆయన మన మనిషి యాక్చువల్ నిజం చెప్పాలంటే అయితే ఆయన ఏంటంటే విద్యలు నేర్చుకున్నాడు ఒక్క మనిషి 100 మందిని కూడా కొట్టవచ్చు చరకస విద్య అని మన ఆయుర్వేదం నేర్చుకున్నాడు అటువంటి ఆయన ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాక ఈ విద్యను ఎక్కడనే ప్రచారం చేయాలి 10 మందికి నేర్పాలనేది ఒక తపన అనమాట ఆయనకు ఆ బోధిధర్ముడు అనేటి ఆయనకు ఆ తపన ఇప్పుడు ఆ బోధిధర్మ విగ్రహం చూపిస్తాను మీకు ఆ తపన ఏంటంటే ఆయనకు చూపించాలి 10 మందికి ఈ బోధిధర్ముడు ఈయన ఎంగు ఉన్నప్పుడే ఆయనకు ఆ ఆలోచన వచ్చి తల్లిని అడుగుతాడు అమ్మ నేను ఇట్లా అనుకుంటున్నా నాకు వచ్చిన విద్యలన్నీ ప్రపంచం మీద బోధించి వద్దాం అనుకుంటున్నాను ఆయన ఒక బోధిధర్మాన్ని గ్రంథాన్ని రాస్తాడు తల్లి అంటే పోయిరా నాయన నువ్వు జీవితం అనేది దేశానికి అంకితం చేయి స్థిరస్థాయిగా ఉండిపోతుంది నీ పేరు అని చెప్తుంది ఈయన దగ్గర ఒక మంత్రదండం ఉంటుంది ఈయన ఇవి ఖాళీ ఇంట్లో ఒక విగ్రహం పెట్టుకున్నదా దయ్యం భూతం చెదబడి కూడా పోతుంది అటువంటి పవర్ ఇది అయితే ఈయన ఏం చేసిండు ఆయన బోధి ధర్మాన్ని గ్రంథం రాసిండు దాంట్లో చిరకస విద్యలు మంత్రాలు తంత్రాలు ఈ లాఫింగ్ బుద్ధలు అంటాం కదా లాఫింగ్ బుద్ధలు కావవి తాంత్రిక బొమ్మలు అవి ఆ బొమ్మ పెట్టుకుంటే ఇప్పుడు ఇది ఉన్నది ఈ బొమ్మ ఉన్నది దీనికి అన్ని పిల్లలు ఉంటారు దీని వెంబడి ఇది లాఫింగ్ బుద్ధ ఇది పెట్టుకునేవాడు అని చెప్పిన ఉంటారు ఈ సంతానానికి సంబంధించిన బొమ్మ ఇది సంతానం అనేది సంబంధించిన బొమ్మ
ఈ సంధి దీంట్లో పెట్టుకుంటే సంతానంగానే ఉంది, సంతానమవుతుంది. అయితే ఈయన బుద్ధధర్ముడు ఆ గ్రంథాన్ని తల్లికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆయన 3 సంవత్సరాలకు పక్కకున్న దేశము ఏంటంటే ఈ టిబెట్ దాటగానే చైనా వస్తుంది కదా, ఇదైతే ముందు పోదాం అక్కడ పోయి ఇచ్చేద్దామని ఆలోచన వచ్చి ఆయన కొద్దివే దృష్టిలో ఏమొస్తుంది అంటే అక్కడ ఒక విషగాలి మొన్నదానికి వచ్చింది కదా, అటువంటి మహమ్మారి అక్కడ స్టార్ట్ అయ్యేది ఉంది, అది అక్కడనే అనగొట్టి వస్తాయని చెప్పేసి తల్లికి ఆజ్ఞ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ గ్రంథాన్ని తల్లికి ఇచ్చి అక్కడ పోయి ఆయన ఆ ఊరికి ఎప్పుడైతే చైనాకి ఎంటర్ అయ్యిందో 3 సంవత్సరాలకు ఎంటర్ అవుతాడు. ఆ చైనా బార్డర్ మీద ఎవరికాల ఆ ఊర్లో ఏం చేస్తుంటారు వాళ్ళు అంజనం ఇస్తారు కుర్చీలో కూర్చొని ఏమని అన్ని మన ఇప్పుడు బోనాల కాడ గిట్ట రంగం ఎత్తిన వాళ్ళు చెప్తారు చూడ అట్లా వాళ్ళు ఆ సంవత్సరానికి ఒకసారి అట్లా అంజనం వేస్తుంటారు అనమాట. అంజనంలో ఏం తెలుస్తుంది ఈ ఊరికి అరిష్టం వచ్చేది ఉన్నది మొత్తం విషగాలు వచ్చి చచ్చిపోయేటట్లున్నారు అరే అని చెప్పేసి వాళ్ళు విచారంతో బయటకు రాగానే ఈయన గుర్రం మీద వస్తుంటాడు. వస్తుంటే అమ్మో వీనితోటే వచ్చినట్టుండి ఈ వీడు మన దేశప్పుడు కాదని ఆయన ఎలగొట్టేస్తాడు. ఎలగొస్తే ఒక గుహలో పోయి ఉంటాడు ఆయన, ఉంటాడు ఆ గులాలు తినుకుంటాం. అయితే ఆ ఊళ్ళో నిజంగానే ఆ వైరస్ వచ్చేసి అదంతా ఆ మహమ్మారి అంతా చేసి ఎంతమందిని మట్టు చేస్తుంది, ఆ రోగాలు వచ్చేసి పుట్ట పుట్ట పుట్టపుట్ట వచ్చినాక తెచ్చి బయట వారేస్తుంటాడు. ఈయన గుహ ముంగట కూడా పిల్ల తెచ్చిపాడేస్తాడు. తెస్తే చూస్తాడు నడిబట్టి చూస్తే పారం ఉంది లైట్గా సరే అని చెప్పేసి ఆయనకు ఆ చిరకస్ విద్య వస్తుంది కదా ఆయుర్వేదండి, దాంతో చెట్లు గిట్లు దంచిపెట్టి ఆ పిల్లని మంచి చేసేసి తీసుకుపోయి మళ్ళీ ఊరు బార్డర్లో నిలబడతాడు. వాళ్ళు ఊరిలోకి నిలబొట్టేది కదా ఊరిలో పడి కూడా బార్డర్లో నిలబడి పెద్దగా పిలుస్తాడు, పిలువమంటాడు ఆ పిల్లని, ఆ తల్లి పేరు కనుక్కొని ఆయనే పిలుస్తాడు. పిలవగానే ఆ తల్లి వస్తుంది. వచ్చేవరకల్లా ఆయన ఇట్లా కుంగులో పెట్టుకొని ఉంటాడు అనమాట ఆ పిల్లని దాచిపెట్టి. తల్లి రాగానే ఇట్లా చూపిస్తాడు, చూపించగానే అవి పరిగెత్తుకొని వచ్చి కాళ్ళ మీద పడి పిల్లని తీసుకొని చచ్చిపోయిన పిల్లలు వస్తే ఎంత సంతోషపడతారు. అయితే సంతోషపడి ఆయనకు వాళ్ళ ఊరలో అప్పుడు అందరు చూసి ఆయనకు శిష్యులైపోతారు. సర్వ విద్యలు నేర్పించేస్తాడు వాళ్ళకు, అక్కడ ఉన్న వాళ్ళకు నేర్పించేసి నాకు టైం అయిపోయింది నేను మా దేశం వెళ్ళిపోతూ ఇంకా కొన్ని దేశాలలో బోధ చేస్తా అని చెప్పేసి అనేసరికి ఈ చైనీస్ అంతా మెంటల్లో ఇది ఉంటారు. అది ఏం చేసేవారు అదే అమ్మా ఈయన శరీరం లోపల ఇంత పవర్ ఉన్నది ఈ శరీరం అని ఉంచుకుందాం నీడు పోతంటే మాత్రం ఆగేటట్లేదు అని చెప్పేసి ఏం చేస్తారు ఈయనతోట మనం యుద్ధం చేయలేము చేయించలేము అన్ని విద్యలు వచ్చు అని ఆయనకు విషం పెట్టి ఆ పాత్ర తెచ్చి చేతికి ఇస్తే అది బాగా చూసి నవ్వుతాడు. నవ్వేసరికి స్వామి మేమే నీ శరీరాన్ని మేము పెట్టుకొని మందిరం కట్టించుకుంటాం అంటే సరే అని చెప్పేసి ఆయన తీరేస్తారు. ఇప్పుడు అక్కడ పెద్ద టెంపుల్ ఉన్నది ఈ బోధిధర్ముడి, ఒక్క దగ్గర కాదు 2-3 జాగాలు ఉన్నాయి. అయితే ఈ బోధిధర్ముడు చెప్పిండు కొన్ని సంతానం గురించి, కొన్ని ఈ విగ్రహాలు ఈ విగ్రహాలు అనేటివి ఈ బొమ్మలు అనేటివి ఆ తల్లికి ఇచ్చిపోయింది కదా గ్రంథం, ఆయన రాసింది బోధిధర్మ గ్రంథం. ఆ గ్రంథం లోపల ఉన్నాయి ఈ బొమ్మలు, ఈ బొమ్మలు ఆ కొడుకులకు అర్థం కాలేదు. అయితే ఈ గ్రంథం కూడా ఏం చేశారు అక్కడ ఆయన సమాధి చేసిన తర్వాత వచ్చి తల్లి దగ్గర వచ్చి ఆ గ్రంథం కూడా లాక్కొని పోయారు. లాక్కొని పోయితే ఆయన నోము వివరించి చెప్పినాయని రాసుకున్నారు. ఆ గ్రంథంలో ఉన్నాయి అర్థమైతే లేవు వాళ్ళకు. అయితే అర్థం కాక ఏం చేశారు ఆ బొమ్మలన్నీ తయారు చేసి పెట్టుకుంటే మాత్రం కోట్లకు అయిపోతున్నారు. సంతానం లేని సంతానం అవుతుంది, వ్యాపారం లేని కొన్ని వ్యాపారం దాంట్లో ఏమున్నాయి కప్ప బొమ్మ నోట్ల పైస ఒక మూట భుజం మీద వేసుకొని ఒక బొర్ర ఇట్లుండి ఒక మనిషి ఆ మూట డబ్బుల మూట అది అది పెట్టుకుంటే ఆడికి విపరీతమైన డబ్బు వాడు ఎక్కడికి వెళ్ళి కుబేరుడు అయిపోతుడు శ్రీమంతుడు అయిపోతుడు. ఈ సంతానం లేని వాళ్ళు అరే మొన్న ఈ బొమ్మ పెట్టుకుంటే అయ్యింది అది బోధిధర్మ పుస్తకం చేసింది మనం కూడా పెట్టుకుందామంటే ఓడి పెట్టుకుంటానికి సంతానం అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ సంతానం ప్రాబ్లం ఉన్న వాళ్ళకు బాలగ్రహం ఉంటుంది. బాలగ్రహం గురించి మా దగ్గర తాయితలు ఉంటాయి కట్టించుకో తీసుకో లేకుంటే మీకు పోస్టులో పంపిస్తారు. ధూపం ఉంటుంది మందులు తిని 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 ఉన్న శరీరం ఆగమైపోతుంది. వాళ్ళకి ఏంటంటే నెల వచ్చే ముంగట తెల్ల బట్ట అవుతుంది వైట్ డిశ్చార్జ్. దాని గురించి మా దగ్గర ఒక మందు ఉంటుంది ఏది సౌభాగ్యస్ ఉంటేనే అది తింటే ఆ తెల్ల డిశ్చార్జ్ తక్కువ అవుతుంది కడుపు వస్తుంది వెట్నెస్ అవుతారు. అటువంటివన్నీ చూడక ఏదో పోయి ఆ మందులు ఈ మందులు ట్యూబే పెట్టినా ఆగదు ఎందుకంటే ఆ గ్రహ అటువంటి తీసేస్తుంది. ఆ గ్రహ సంబంధించినవి కొన్ని ఉంటాయి వస్తువులు అటువంటివి పెట్టుకోవాలి. ఇటువంటి బొమ్మ కూడా పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకుంటే బెడ్రూమ్లో పెట్టుకోవాలి. ఇది పూజల గీజలు పెట్టేది కాదు సంతానం అవుతుంది. దీని లోపల అటువంటి పవర్స్ ఉంటాయి అన్నమాట. మీకు కావాలంటే నేను ఇవన్నీ మీకు తావీసులు కానీ బొమ్మలు కానీ ఇవి కావాలంటే నేను పంపించేస్తాను లేదా వచ్చి తీసుకుపోవచ్చు. మీరు నాతోటి కలవాలంటే మాత్రం మార్నింగు
పదిన్నర నుంచి మధ్యాహ్నం వరకు చూస్తే పొద్దున్నే ఫోన్ చేసుకొని రావాలి. మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది. ప్రతిరోజు నేను రాత్రిపూట పర్సనల్గా మాట్లాడాలంటే రాత్రి 10 నుంచి 12 దాకా మాట్లాడితే పొద్దున్న 7 నుంచి 9 దాకా మాట్లాడతాను. నేనే మాట్లాడతాను, ఫీజు గీజు ఏమి ఉండదు. మీరు రాండి, సంప్రదించండి, మీ సమస్యలకు పరిష్కారానికి నేను ఎల్లవేళలా మీకు సిద్ధంగా ఉన్నాను. నా తుది సాధనకు నేను ఈ సేవ చేయడానికి మీ సాయిదత్తనంగా రెడీగా ఉన్నాను. జయ గురుదత్తం.